రంగారెడ్డి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. కాగా దార్కాస్ కురేషి పర్జానా తప్సంలు మృతదేహాల లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా పల్లె చెరువు కట్ట పూర్తిగా తెగే అవకాశం ఉంది. పూర్తిగా తెగితే అలీనగర్ అలుజుబే కాలనీ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. సైబరాబాద్ సిపి సజ్జన తెల్లవారుజాము నుండే అక్కడ పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలైన అలీనగర్ సుబాన్ కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. రంగారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు ఎలా కొనసాగుతోంది? మార్నింగ్ నుంచే సిపి సజ్జనార్ అక్కడ పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్. రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రాజేంద్రనగర్లో మాత్రం 33 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా మొత్తం కూడా నిండు కుండలాగా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ ఒక వర్షం బీభత్సంలో వర్షం ఏకదాటిగా కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క రాజేంద్రనగర్లో ప్రాంతం ఉన్నటువంటి అప్ప చెరువు, దాని తర్వాత అలీ యొక్క పల్లె చెరువు, దాని తర్వాత ప్రతి చెరువు కూడా నిండి మొత్తం కూడా వరదగా పొంగి పొర్లుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె చెరువు ఒక్కసారిగా కట్ట తెగిపోయింది. ఈ కట్ట తెగిపోవడంతో మైలార్ దేవుపల్లి సమీపంలో ఉన్నటువంటి ఆలీనగర్కు చెందినటువంటి 8 మంది కూడా గల్లంతయ్యారు. వరదలో తమ కళ్ళ ముందే 8 మంది కొట్టుకుపోవడం చూసినటువంటి ఒక కన్న తండ్రి ఆవేదన అసలు వర్ణించలేనటువంటి విషయంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే అందులో 8 మంది కొట్టుకుపోయేటటువంటి సందర్భాలలో 2 మృతదేహాలే 1 అరకిలోమీటర్లో దొరికాయి. దాని తర్వాత ఇంకా 6 మంది మృతదేహాలు ఇంకా దొరకలేవని చెప్పేసి కూడా మనకు సమాచారం అందింది. అయితే వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి సైబరాబాద్ సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వారితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు జిహెచ్ఎంసి బృందాలు కూడా రంగంలోకి దిగాయి. దాని తర్వాత ఈ యొక్క గజయితగాలు, దాని తర్వాత ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఈ యొక్క ఏదైతే మిస్ అయినటువంటి ఒక మృతదేహాల కోసం వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టినటువంటి మనకు పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజేంద్రనగర్ మైనర్ దూపల్లిలో విషాదం చోటు చేసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వరద నీటి యొక్క ఉగ్ర రూపం దాల్చి వారు ఈ యొక్క 8 మంది కూడా ఈ యొక్క నీటిలో గల్లంతయ్యారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క కుటుంబం గురించి మనము మాట్లాడడం జరిగింది. తమ కళ్ళ ముందే ఒక్కసారిగా వరద ఉప్పొంగి వరద నీటి ప్రవాహంతో వాళ్ళ కళ్ళ ముందే వారు కొట్టుకుపోవడానికి చూసినటువంటి వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అసలు మేము కాపాడడానికి ప్రయత్నించాం కానీ ఆ వరదలో వాళ్ళు ఒక్కసారిగా క్షణాల్లోనే ఈ యొక్క ఘటన జరిగిపోయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది ఈ యొక్క వరద నీటి ప్రవాహం పల్లె చెరువు ఇంకా చాలా ఉధృతిగా వరద ప్రవహిస్తుంది, అంచలంచలుగా నీరు పెరుగుతూ ఉన్నాయి, ఏ క్షణానైనా కూడా ఈ యొక్క పల్లె చెరువు కట్ట మళ్ళీ తెగే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మనకు ఆ పరిస్థితులు బట్టి చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంది. అయితే వెంటనే ఈ యొక్క అలీనగర్, దాని తర్వాత కొన్ని కాలనీస్ అన్ని కూడా ఒక 500 నుంచి 600 కుటుంబాలు నీటి మొత్తం కూడా ఈ యొక్క వరద ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అలీనగర్, దాని తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి 2 కాలనీలు కూడా, కాలనీలో నివాసం ఉంటున్నటువంటి అందరినీ కూడా ఈ యొక్క పోలీసులు, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళను ఖాళీ చేస్తున్నారు. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.